सो फ्रेंड्स इप्पुडु मनं वेळ्ळिपोतुन्नाम जाकू टेंपल हनुमानजी टेंपल अन्नमाट सो इक्कड कूडा अदि चाला फेमस दानि हिस्टरी एंटि असलु जाकू टेंपल इक्कड एंदुकु उंदि हनुमानजी इक्कड एला स्टाच्यू वच्चिंदि इवन्नी कूडा मनं ई वीडियोलो तेलुसुकुंदाम ముందు ముందు సో మరి ఇప్పుడు జాకు టెంపుల్ కి అయితే బయలుదేరిపోదాం లెట్స్ గో cuz i don't want nobody to change me now cuz i like to be myself if you're not agree you can walk away you can walk away you can walk away tell me in my mind there's nobody perfect 108 అడుగుల ఈ ఎత్తైన హనుమంతుడి విగ్రహం సిమ్లా సిటీలో ఎక్కడి నుంచి చూసినా మీకు దర్శనమైతే ఇస్తుంది ఈ కొండ ఎక్కలేక నా బంగారం ఇబ్బంది పడుతుంటే వీడియో తీస్తున్నానని చిరెత్తు కోపం వస్తుంది దానికి చిన్న వాట్ హ్యాపెన్ చెప్పు పర్లేదు చెప్పమ్మా ఇలా చూడు చెప్పే పరేషాని ఏంటి నీకు ఎత్తుకుని తీసుకెళ్ళాలా దేవుడి దర్శనం అనేది ఎంత కష్టపడి అయితే మనం చేస్తామో అంతే పుణ్యం అయితే లభిస్తుంది అట సార్ ఆ పుణ్యం మరి ఆ పుణ్యం కావాలి కదా మరి సగం ఇస్తే నువ్వు సగం ఇచ్చేటట్టు పూర్తిగా రాయికొస్తే ఎత్తుకుని తీసుకెళ్తాను ఓకేనా అయితేనే వీడియో ఎవరినైనా తీయించి మరి ఎత్తుకోనలేదు తిరిగారు కదా అందరికీ ఓకే రెడీ ఎత్తుకుంటాను ఓకే ఫ్రెండ్స్ రా మరి ఎత్తుకుంటా నేను ఉన్నాను కదా నేను చెప్తే ఎత్తుకుంటారా హనుమాన్జీ మందిరికి వెళ్ళే దారిలో కూడా మనకి మంచి అయితే కనిపిస్తుంది సో సిమ్లాలో ఫస్ట్ స్టోప్ అనేది ఇక్కడ షిమ్లాలోని పురాతన ఆలయాలలో ఒకటైన జాకు టెంపుల్ జాకు కొండ మీద ఉంది ఇది సముద్ర మట్టం నుండి 8054 అడుగుల ఎత్తులో ఉంది షిమ్లా మాల్ రోడ్లో ద రిడ్స్ మైదానం నుండి తూర్పు దిశగా 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది సక్సెస్ఫుల్గా హనుమాన్ మందిర్ అయితే చేరుకున్నాం హిల్ పాయింట్కి అయితే వచ్చేసాం ఇప్పుడు దర్శనం అయితే చేసేసుకుందాం సుందరమైన దేవదారు వృక్షాల మధ్య ఈ టెంపుల్ ప్రకృతి ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మనం జాకు టెంపుల్ విశిష్టత అలాగే దాని చరిత్ర తెలుసుకుందాం అసలు జాకు టెంపుల్
చరిత్ర ఏమిటి ఇక్కడ వెలసిన ఈ హనుమంతుడి విశిష్టత ఏమిటి హిమాచల్ ప్రదేశ్ దేవదేవతలు తిరిగిన భూమి త్రేతాయుగంలో మాతా సీతాదేవి కోసమై జరిగిన రామరావణ యుద్ధంలో రెండవ రోజు రావణుని కుమారుడైన మేఘనాథుడు రామలక్ష్మణుల ఇద్దరిలో ఒకరినైనా చంపాలనే ఉద్దేశంతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టగా అతడికి లక్ష్మణుడు గట్టి పోటీ ఇచ్చాడు లక్ష్మణుడిని ఎలాగైనా మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తనకున్న శక్తులతో ఆకాశ మార్గాన మేఘాల చాటు నుంచి మెరుపు వేగంతో కదులుతూ భయంకరమైన అస్త్రాలతో లక్ష్మణుడిపై విరుచుకుపడగా వీర్గాతిని శక్తి అనే అస్త్రం లక్ష్మణుడి శరీరంలోకి చొచ్చుకుని పోయింది దాని విషప్రభావం వల్ల మూర్ఛపోయిన లక్ష్మణుడికి మరుసటి రోజు సూర్యోదయంలోపు తగిన చికిత్స ఇవ్వకపోతే మరణిస్తాడని వైద్యరాజు చెప్తాడు లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవిని కావాలని అది హిమాలయాలలో ద్రోణగిరి పర్వతం దగ్గర దొరుకుతుందని సుసేనుడు చెప్తాడు అది విన్న హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞతో వెంటనే వాయు వేగంతో ఆకాశ మార్గాన పయనమవుతాడు మార్గం మధ్యలో ఒక కొండ మీద యక్ష ఋషిని చూసి కొండ మీదకి దిగుతాడు ఆ కొండే జాకు కొండ హనుమంతుడు ఋషికి నమస్కరించి సంజీవిని ఎలా ఉంటుంది ఎలా తెలుసుకోవాలి అని పూర్తి సమాచారం తెలుసుకుంటాడు సంజీవిని తీసుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ ఆశ్రమంకి తప్పకుండా రావాలి అని ఋషి చెప్తాడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కాళ్ళేమి రాక్షసి అడ్డుపడడం వలన యుద్ధం చేయగా గెలిచిన వెంటనే హనుమంతుడి దగ్గర సమయం లేక లక్ష్మణుడిని బ్రతికించడం కోసమై నేరుగా లంకకి పయనమైపోతాడు లక్ష్మణుడికి చికిత్స అందించి కోలుకున్న తర్వాత హనుమంతుడికి యక్ష ఋషి మాటలు గుర్తుకు వచ్చి తిరిగి ఋషి ఆశ్రమకి వెళ్ళి జరిగినదంతా వివరించి వెళ్తూ వెళ్తూ ఆ కొండ మీద విగ్రహ రూపంలో ప్రతిమల దర్శనమిచ్చి మాయమైపోతాడు ఆ తరువాత ఋషి హనుమంతుడికి మందిరం నిర్మించి తదనంతరం యక్ష ఋషి కూడా అంతర్గతమైపోతాడు ఆంజనేయ స్వామి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ మారుతీలే ఇవి ఈ కొండ మీద ఈ టెంపుల్ చుట్టూ చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఎవరైనా ఏమైనా ఫ్రూట్స్ కానీ తిరుబండారాలు పెట్టినా అన్నీ కూడా భుజిస్తూ ఉంటాయి దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం కిందకి సో దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మాల్ రోడ్ వరకు వెళ్తున్నాం సో చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి ఈ సిమిలర్ టిప్స్కి సంబంధించి మీకేమైనా కనుక డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.